జై తెలంగాణ. థోడి దగ్గర ఏ కామ్ కరో, ఏ కామ్ కరో, ఏ జోష్ జో హే, ఏ జోష్ జో హే, ఏక్ తారీఖ తక్ సంభాల్ కే రఖో, ఏక్ తారీఖ కే దిన్ దిఖానా, ఠీక్ హై, తబ్ తక్ రోకో, ఒక్కసారి అన్ని పిడికిళ్ళు, అన్ని పిడికిళ్ళు లేవాల. జై తెలంగాణ. ఇంతేనా మీ దమ్మంతా? యూసుఫ్ కూడా దమ్మం తగ్గింతేనా? దమ్ లేదా? జై తెలంగాణ. కారు గుర్తుకే ఆ ఎన్నుకున్నోళ్ళు పిడికిలు లేవట్టాల, వెనుక గోడ దగ్గర ఉన్నోళ్ళు కనబడుతున్నారు నాకు. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మరి నేను పోవాలి నాయగా, పని అయిపోయింది నాది. వద్దా, బాగున్నారా అందరూ? కరోనాకు భయపడుతున్నారా? భయపడద్దు, ఏం కాదు. గౌరవనీయులు, పెద్దలు, మీ జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, సోదరులు, మాగంటి గోపీనాథ్ గారు, గౌరవనీయులు, ఈరోజు మీకోసం ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు, ఈ ప్రాంతంలో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న సోదరులు రవీందర్ రావు గారు, భాస్కర్ రావు గారు, అదే రకంగా రాజశేఖర్ రెడ్డి గారు పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నాదమ్ముళ్ళకి, అక్కా చెల్లెలందరికీ హృదయపూర్వకంగా తల వంచి హృదయంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే యూసుఫ్ గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ గారు, సోదరులు ముందుకురా, దండం పెట్టుకో. అంతేనా? బానే ఉన్నాడు కదా? రైట్, వెనక్కి పో. వెంగళరావు నగర్ కాబోయే కార్పొరేటర్ సోదరి దేదీప్యారావు గారు, గౌరవనీయులు, మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే షేక్పేట్ కార్పొరేటర్ ముందుకురండి యాదవ్ గారు, సత్యనారాయణ యాదవ్ గారు, అదే రకంగా గౌరవనీయులు కాబోయే సోమాజిగూడ కార్పొరేటర్ సోదరి వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు, అదే రకంగా మొన్న మధ్యనే భారతీయ జనతా పార్టీకి టాటా బై బై చెప్పేసి బ్రహ్మాండంగా మన కోసం, మన రాష్ట్రం కోసం నేను కూడా ఉన్నానంటూ ముందుకు వచ్చిన సోదరుడు యువ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి గారు, వారితో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు నేను తెలియజేసుకుంటా ఉన్నా. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు రాగానే కొంతమంది సంక్రాంతికి వాళ్ళెవలో వచ్చినట్టు వాళ్ళు కూడా బయలుదేరుస్తూ ఉన్నారు. గంగిరెద్దులో తెలుసు కదా, ఆ గంగిరెద్దులో వచ్చినట్టు రెండు మూడు పార్టీలలో వస్తున్నారు. వచ్చి నోటికి ఎంత వస్తే అంత చెప్తున్నారు. ఒక ఆయన ఈ మధ్యనే కొత్తగా హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చిండు. ఆయన చెప్తున్నాడు, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ అని చెప్తున్నాడు. ఇన్నోరా ఆయనది. ఈ కామెడీ షో చూస్తలేరా ఈ మధ్యన మీరు? చూడుని చూడుని బాగా తిరుగుతున్నది వాట్సాప్లల్లా, సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నది. ఇక ఇంకొక ఆయన వచ్చిండు, ఆయన ఏమంటున్నాడు, పిలగాళ్ళు మీరు తాగి నడిపినా పర్వాలేదు, రాంగ్ రూట్లో నడిపినా పర్వాలేదు, బండి మీద నలుగురు కూర్చొని పోయినా పర్వాలేదు, హెల్మెట్ పెట్టుకోపోయినా పర్వాలేదు, నేనున్న మన యూత్కు నేను మొత్తం చాలాన్లు కట్టిపిస్తా జిహెచ్ఎంసీతోనని ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఓట్ల కోసం ఎన్ని చిల్లర మల్లర మాటలైనా చెప్తాం, కానీ నాలుగు ఓట్లు నాలుగు సీట్లు మాత్రం సంపాదించుకుందామనే చిల్లర మల్లర ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. పోయినసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ దయతో, మీ ఆశీర్వాదంతో ఐదు ఓట్లు మాత్రమే తక్కువైనాయి, కానీ లేకపోతే అప్పుడే సెంచరీ కొట్టేద్దాం, 99 కాడ ఆగినాం. ఈసారి యూసుఫ్ గూడలో, అదే రకంగా షేక్పేట్లో, అదే రకంగా వెంగళరావు నగర్లో మీ ఆశీర్వాదం ఉంటే సెంచరీ కొట్టడం పక్కా, గులాబీ జెండా బల్దియామి దగ్గరడం పక్కా అనే మాట కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు కొట్టాలే సెంచరీ, ఎందుకేయాలే ఓటు టీఆర్ఎస్ కంటే తప్పకుండా చెప్పవలసిన బాధ్యత కూడా నా మీద ఉన్నది. ఐదేళ్ల కింద మీరు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని విశ్వసించి హైదరాబాద్లో కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే మంచి జరుగుతుంది పేదవాడికన్న ఉద్దేశంతో మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించి బల్దియాలో గులాబీ జెండా పాత్రం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏం జరిగింది ఐదేళ్లలో? కరెంటు కష్టాలుండే హైదరాబాద్లో, కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియని హైదరాబాద్లో ఈరోజు కరెంటు పోతే వార్త. అప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త, ఈరోజేమో కరెంటు పోతే వార్త అన్న స్థాయికి తెచ్చింది మన నాయకుడు కేసీఆర్ గారు కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా
కొన్ని కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ లో వారానికోసారి, 10 రోజులకొకసారి, 14 రోజులకొకసారి మంచినీళ్లు వచ్చే పరిస్థితి, రోడ్ల మీదకి వచ్చి బిందెలతో ట్యాంకర్ల దగ్గర యుద్ధాలు చేసే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి నుంచి, ఆ దుస్థితి నుంచి కనీసం రోజు తప్పించి రోజు నీళ్ళిచ్చే పరిస్థితి వచ్చిందా లేదా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మళ్ళీ మీరు గెలిపించి ఆశీర్వదించి బల్దియాలో అవకాశం ఇస్తే ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా మాది, మన ప్రభుత్వాంది అనే మాట కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా మా ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు ఆశీర్వదించిన తర్వాత, ఈరోజు పెద్ద వయసులో ఉండే పెద్దవాళ్ళకి 200 రూపాయల నుంచి 2000 రూపాయల పెన్షన్ పెంచుకున్నాం, వారికి ఆసరాగా నిలబడ్డాం. అదే రకంగా ఒక ఆడకూతురు పెళ్లి చేసుకుంటే కులంతోని సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో పేదింటి ఆడబిడ్డకు కేసీఆర్ గారు మేనమామలాగా ఒక బహుమతి ఇస్తున్నారా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే ఆడబిడ్డ కడుపులో ఒక నలుసు పడితే, కాన్పుకి పోతే కేసీఆర్ కిట్ రూపంలో ఈరోజు బ్రహ్మాండమైన వస్తువులు, వాటితో పాటు మగబిడ్డ అయితే 12,000, ఆడబిడ్డ అయితే 13,000 రూపాయలు మీకు అందుతున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, ఈరోజు హైదరాబాద్ లో పేదవాడికి ఆకలైతే అన్నపూర్ణ సెంటర్లు పెట్టి 5 రూపాయలకే నాణ్యమైన బువ్వ పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? పేదవాడికి సుస్తి చేస్తే బస్తీలోనే బస్తీ దవాఖానా పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? గల్లీ గల్లీలో సీసీ కెమెరాలు పెట్టి, ప్రతి రోడ్డు మీద ఎల్ఈడి లైట్లు పెట్టి హైదరాబాద్ ను ప్రకాశవంతం చేసింది, వెలుగులు జిమ్మేలాగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టి మన ఆడబిడ్డలకు రక్షణ కల్పించేందుకు సీ టీములు పెట్టి, ఈరోజు బ్రహ్మాండమైన భరోసా సెంటర్లు పెట్టి ఆడకూతుర్లను కంటికి రెప్పలా కాపాడుకున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇన్ని మంచి పనులు చేసుకుంటూ మనం ముందుకు పోతుంటే, ఇవాళ ఒక ఆయన వచ్చినాడు కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ గారు, ఆయన వచ్చి కేసీఆర్ గారు ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి ఛార్జ్ షీట్ వేసిండు. ఛార్జ్ షీట్ నేను అడుగుతా ఉన్నా, జవడేకర్ గారు మోసాల గురించి మీరు మాట్లాడితే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి, మీరా మాట్లాడేది? ఎన్నెన్ని కథలు చెప్పినరు, మీరు మీ కేంద్రంలో ఉండే పెద్ద పెద్ద నాయకులు, మీ ప్రధానమంత్రి గారు 5 ఏళ్ల కింద మీ అందరికీ గుర్తుండాలా ఏం చెప్పినారు నరేంద్ర మోడీ గారు? మీరందరూ 0 బ్యాంక్ అకౌంట్లు తెరుచుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తానన్న మాట చెప్పిన మాట మర్చిపోయినరా? ఇక్కడున్న ఎవరికన్నా యూసుఫ్ గూడాలో 1 లక్షకన్నా 15 లక్షల రూపాయలు మీ బ్యాంకులో పడ్డాయా? ఇతర పడ్డోళ్ళు ఎవరన్నా ఉంటే చేయలావట్టును చూరా, పడనోళ్ళు చేయలావట్టును, పడలేదు అనుకున్న వాళ్ళు చేయలావట్టును. మా రవీంద్రనకు వచ్చినట్టున్నాయి, ఒక్కసారి వచ్చినాయా? రాలే. 15 లక్షల రూపాయలు ఇస్తానని ఎత్తగొట్టిండు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి యువతను బుట్టలో వేసుకున్నాడు. వచ్చినాయా? మరి మోసాల మాటనే వస్తే నల్లధనం తెస్తా అన్నావు, నల్లధనం తెస్తా అని చెప్పి పెద్ద నోట్లన్నీ రద్దు చేసి పేదవాడి కడుపు మీద నీ ప్రభుత్వం కాదా? మరి ఇవాళ ఆలోచించండి, ఇన్ని మోసాలు చేసిన వాళ్ళు మళ్ళా వస్తున్నారు కొత్తగా. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, 6 ఏళ్ళైంది తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం చేసినారయ్యా మీరు హైదరాబాద్ పేదలకి అంటే? నేను చెప్తా, అగో మెట్రో రైలు పూర్తి చేసినా, మెట్రో రైలు పరుగులు పెట్టిస్తున్నామని చూపెడతా. మీరు చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరేం చేసినరో చెప్పి ఓటు అడగండి. 6 ఏళ్లలో నీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది, కనీసం 0.25 రూపాయి పని ఆటాన పని చేసినవా హైదరాబాద్ కు చెప్పు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతం నుంచే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయినారు కిషన్ రెడ్డి గారు. ఒక మెట్రో అంటే మెట్రో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఆయనను అడుగుతా ఉన్నా నేను, ఈ 6 ఏళ్లలో కనీసం 6 రూపాయల పైసలు, 6 రూపాయలు, 6 రూపాయల పని హైదరాబాద్ కోసం నీ ప్రభుత్వం చేసిందా? ఏమన్నా అంటే ఒకటే అంటాడు ఆయన, మీరు చేసే ప్రతిదానిలో మేము కూడా పెట్టినాం కొంత అంటాడు. ఒక్కసారి మీరు ఆలోచించాలి, ముఖ్యంగా మా అక్క చెల్లెలు జాగ్రత్త తగినాలి, ఇల్లు నడిపేది మీరే కాబట్టి చెప్తున్నా. మీరు తెల్లారి లేస్తే కొనే పప్పు కానీ, ఉప్పు కానీ, బ్రష్ కానీ, పేస్ట్ కానీ, అన్నింట్లో కొంత పన్ను వస్తుంది గవర్నమెంట్కు. మీరు కట్టే పన్నులు మనందరం తెలంగాణ ప్రజలుగా, మనం కట్టిన పన్ను 6 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి
272,000 కోట్ల రూపాయలు. ఆడికెళ్ళి మనకు వాపస్ ఎంత వచ్చింది ఎరికేనా? మనం కట్టింది 272,000 కోట్లయితే మనకు తిరిగి వచ్చింది 140,000 కోట్లు. అంటే రూపాయి పోతే ఆటాన కూడా వెనకకు రాలే. కానీ వాళ్ళ పోజులు మాత్రం ఎట్లా కొడతారంటే ఇక చెప్పతరం కాదు. ఇది నాదే, అది నాదే, అది కూడా నాదే, ఈ రకంగా మాట్లాడి ఎవరిని మోసం చేస్తారని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈరోజు ఎన్ని పనులు చేసినామో పేద ప్రజల కోసం నేను 100 పనులు చెప్తా. కిషన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా ఒక్క మంచి పని, ఒకటంటే ఒక్క పని నువ్వు కానీ నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ హైదరాబాద్కు చేసింది ఒక్కటి చూపెట్టమని నేను అడుగుతున్నా. ఇంకా మంచి పనులు చేయకపోగా కేసీఆర్ గారు చేసే మంచి పనులకు కూడా అడ్డం తగులుతూ ఉన్నారు. మొన్న ఈ మధ్యన హైదరాబాద్లో వర్షం వచ్చి వరదలు వచ్చి పేదవారికి కొంత సాయం చేయాలి, ఈ కరోనా దెబ్బకు ఇప్పటికే దెబ్బతినున్నారన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు మరి 10,000 రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి 650 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇస్తా అని ప్రయత్నం చేస్తుంటే ఎన్నికల కమిషన్కు ఉత్తరాలు రాసి ఆపిందెవలు? ఆపిందెవలు 10,000 రూపాయల సాయాన్ని? ఎవలు వినబడతలేదు ఎవరు? అమ్మ పెట్టది అడక తిననియది. వాళ్ళు ఇయ్యరు, మనం చేస్తుంటే చేయనియ్యరు. ఆలోచించండి, ఇట్లాంటి పేదల వ్యతిరేకులు మళ్ళీ ఈరోజు ముంగటికి వస్తున్నారు. ఒక ఆయన అంటాడు మమ్మల్ని జిహెచ్ఎంసీలో గెలిపియండి 25,000 రూపాయలు ఇస్తామంటాడు. ఇచ్చే 10,000 ఆపినోడు 25,000 రూపాయలు ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించడు కదా. గిసొంటి మాటలు మాట్లాడతారు, ఇంకా చిల్లర మల్లర మాటలు, చెప్పరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మనోళ్ళేనా? దీపావళి అయిపోయింది మర్చిపోయిన అయింది, పటాకుల మీద పటాకులు కొడుతుంది, మనోళ్ళేనా అవతలల్లా? నేనేమంటున్నా అంటే ఇంకా చిల్లర పని ఏం చేస్తున్నారంటే ఇంకా ఘోరమైన పని. హైదరాబాద్లో వరదలు వచ్చి నష్టం జరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉత్తరం రాసినారు, అయ్యా నరేంద్ర మోడీ గారు తెలంగాణలో నష్టం జరిగింది, ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, 8,900,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది, తక్షణ సహాయం కింద 1,350 కోట్లు విడుదల చేయండి అని చెప్పి ఉత్తరం రాసింది. ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప స్పందన లేదు. అదే పక్కనే ఉన్న కర్ణాటకలో అక్కడి ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయంగానే 4వ రోజే 669 కోట్లు వరద సహాయం కింద వెంటనే విడుదల. గుజరాత్లో వరదలు వస్తే ప్రధానమంత్రి గారు స్వయంగా పోయి హెలికాప్టర్లో మొత్తం తిరిగి 500 కోట్లు ఇచ్చొస్తాడు. ఏం హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలో లేదా? హైదరాబాద్ ఈరోజు ఈ దేశాన్ని నడిపే ముఖ్యమైన పట్టణాల్లో ఒక పట్టణం కాదా? ఇక్కడ పేదలు లేరా? ఇక్కడి పేదల కష్టాలు లేవా? మీరు ఇయ్యరు, ఇక్కడ ఇస్తుంటే ఆపుతారు, ఇదేమి నీతి అని అడుగుతా ఉన్నా నేను. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ బరి తెగించి మళ్ళీ మీ ఓట్ల కోసం మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. అడగండి, నిలదీయండి, స్పష్టంగా అడగండి, ఏమిచ్చింది నీ కేంద్ర ప్రభుత్వం ఈ 6 ఏళ్లలో? గెలిపిస్తే మళ్ళేమిస్తావో చెప్పమనండి. ఇవేమి చెప్పరు, వాళ్ళు ఒక్కటే చెప్తారు మీకు, హిందూ ముస్లిం, అదొక్కటే తెలుసు వాళ్ళకు, ఇంకేం తెలియదు. ఎటు పెట్టి పంచాయతీ పెట్టాలి, ఎటు పెట్టి పచ్చగా ఉన్న హైదరాబాద్లో చిచ్చు పెట్టాలి, కలిసి ఉండనీయద్దు, నీతి లేని రాజకీయం చేయాలి. 4 ఓట్ల కోసం 4 సీట్ల కోసం కర్ఫ్యూలు లేని హైదరాబాద్లో, ఏ ఇబ్బంది లేని హైదరాబాద్లో చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఆలోచించండి, 6 ఏళ్లుగా హైదరాబాద్లో పేకాట క్లబ్బు లేదు, గుడుంబ గబ్బు లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, అమ్మాయిలకు వేధింపులు లేవు, పోకిరీల పోకడలు లేవు, మత కల్లోలాలు లేవు, దొమ్మిలు లేవు, ఘర్షణలు లేవు, ప్రశాంతంగా అన్నదమ్ములాగా కలిసి ఉన్నాం. ఇట్లాంటి హైదరాబాద్లో కావాలని కెలికి పంచాయతీ పెట్టి ఈరోజు అన్నదమ్ములాగా జీవిస్తున్న హిందువులు ముస్లింలు సిక్కులు క్రిస్టియన్ల మధ్యన పంచాయతీ పెట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. అందరి హైదరాబాద్గా ఉండాలని మేమంటున్నాం, కొందరి హైదరాబాద్గా ఉండాలని వాళ్ళు అంటున్నారు. వాళ్లను వీళ్లను వేరు చేసి చూపే చిల్లర రాజకీయం మతం పేరు మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విషం ఎవరు జిమ్ముతారు? విషయం లేనోడే విషం జిమ్ముతాడు తప్ప దమ్మున్నోడు ధైర్యం ఉన్నోడు ఎవరు కూడా విషం జిమ్మరు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, మతం అనేది ఒక వ్యక్తిగతమైన విశ్వాసం. మన మతాన్ని మనం నమ్మొచ్చు, ఇతరుల మతాన్ని చిన్నగా చేసి మాట్లాడద్దు, అది మంచిది కాదు, అది ఎవరికైనా చెల్లదు. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గంగా జమున తహజీబ్ అని చెప్తా ఉంటారు మన పెద్దలు కేసీఆర్ గారు, అన్నదమ్ముల్లా కలిసి ఉండమని చెప్తా ఉంటారు. అట్లాంటి ఈ హైదరాబాద్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ పట్ల ఒక కంట కనిపెట్టుండాలి. ఏం కావాలనో ఆలోచించాలి. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ కావాలనా, లేదా పంచాయతీలతో తల్లడిల్లే హైదరాబాద్ కావాలనా?
ప్రశాంతంగా మన పిల్లలకు కొలువులు వచ్చే విధంగా కంపెనీలను తెచ్చే హైదరాబాద్ కావాలనా? లేదా తెల్లారి లేస్తే ఎప్పుడు కర్ఫ్యూనో, ఎక్కడ గొడవనో, ఎక్కడ మత కల్లోలమో అని తల్లడిల్లిపోయే హైదరాబాద్ కావాలనా? ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. తొందర పడకండి. రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే ప్రకటనలు, వాళ్ళట్లనట వీళ్ళిట్లనట అని సోషల్ మీడియాలో చెప్పే దొంగ అబద్ధాలు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందనే చిల్లరమలర ప్రయత్నాలు, వీటిని తిప్పికొట్టండి. ముఖ్యంగా యువకులు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ సొల్లు కబుర్లకు పడొద్దు. ఆలోచించండి, ఎవరేం చేసిండ్రు హైదరాబాద్కి 6 ఏళ్లలో? చూడండి, చూసి ఆలోచించి విజ్ఞతతో ఓటేయండి. మనం హైదరాబాద్ విశ్వనగరం కావాలంటా ఉన్నాం. వాళ్ళు హైదరాబాద్ విద్వేష నగరంగా ఉండాలి, విద్వేషాలు చెలరేగాలని వాళ్ళు కోరుతా ఉన్నారు. ఎసొంటి హైదరాబాద్ కావాలని ఆలోచించండి. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలనా? ఆలోచించండి. మంచి వాతావరణంతో ముందుకు తీసుకొని పోతున్న ఈ తరుణంలో పొరపాటు చేయకండి. పొరపాటు చేసి మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చుబెట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళని అనవసరంగా పొరపాటున కూడా వారికి ఒక్క ఓటు కూడా వేయకుండా డిపాజిట్లు గల్లంతు చేసే విధంగా తీర్పునివ్వండి. మీకు తప్పకుండా పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే బాధ్యత కేసీఆర్ గారి ప్రభుత్వందనే మాట మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంత రాత్రిపూట కూడా ఇంత ఓపికగా ఉన్న మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున దండాలు పెడుతూ, ఇస్ జల్సేమే షామిల్ హమారే తమామ్ భాయ్యో సే బహనో సే మే అదుబన్ గుజారిష్ కర్తా హూ, ఆప్ తమామ్ లోగో సే మే ఆప్కో ఏక్ బాత్ సోచనే కే లియే గుజారిష్ కర్తా హూ. ఆజ్ హైదరాబాద్ మే జో అమన్ ఔర్ భాయిచారా ఖాయమ్ హై, ఆజ్ హైదరాబాద్ మే కేసీఆర్ సాహబ్ కే హుకూమత్ మే జో ఏక్ కభీ ఏక్ సాలో పెహలే మక్దూమ్ మయ్యుద్దీన్ సాహబ్ నే కహా తా, హయాత్ లేకే చలో, ఖాయనాత్ లేకే చలో, చలేతే చలో, సారే జమానే కో సాత్ లేకే చలో, ఐసీ అందాజ్ మే జో హుకూమత్ ఆజ్ కేసీఆర్ సాహబ్ కీ చల్ రహీ హై, ఇస్ హుకూమత్ కో మజబూత్ కర్నా, జో అమన్ ఔర్ భాయిచారా యహాన్ పే ఆజ్ ఖాయమ్ హై, ఇస్కొ బర్ఖరార్ రఖనా, ఇస్కొ ఔర్ మజబూత్ కర్నా హమ్ సబ్ కీ జిమ్మేదారీ హై. ఆజ్ చంద్ లోగ్ జో సాదిష్ జో రచా రహే హిందూ ఔర్ ముసల్మానో కే బీచ్ మే ఔర్ లోగో కే బీచ్ మే అవామ్ కే బీచ్ మే ఆజ్ జగడా ఔర్ పరేషానీ కర్నే కీ కోషిష్ జో లోగ్ కర్ రహే ఉన్కీ జో కోషిష్ హై ఉస్కొ నాకామ్ కర్నా యే హమ్ సబ్ కీ జిమ్మేదారీ హై. జో గంగా జమునా తహజీబ్ కే లియే హైదరాబాద్ జానా జాతా హై ఉస్కొ బర్ఖరార్ రఖనా హమ్ సబ్ కీ జిమ్మేదారీ హై. ఇసిలియే మే ఆప్ తమామ్ భాయ్యో సే బహనో సే గుజారిష్ కర్తా హూ, ఏక్ తారీఖ్ కే దిన్ ఆప్ కార్ కే నిశాన్ పే ఓట్ దే, హమారే దేదీ ప్యా రావ్ కో, యాదవ్ కో ఔర్ సంగీతా యాదవ్ కో, తీనో కో, సత్యనారాయణ యాదవ్ కో ఔర్ సంగీతా యాదవ్ కో జితా కే బల్దియా భేజే, బల్దియా మే ఇస్ బార్ ఆప్ సబ్ కే దువా సే సెంచరీ మారేంగే, హైదరాబాద్ కీ తరక్కీ నహీ రుకేగీ, ఆగే లే జాయేంగే. ఏ చంద్ లఫ్జ్ దేనే కా లఫ్జ్ కహనే కా మౌకా దేనే కే లియే ఆప్ సబ్ కా మే శుక్రియా అదా కర్తా హూ. జై తెలంగాణా. కారు గుర్తుకే, కారు గుర్తుకే. నేను కూడా బువ్వ దినలే, మీరు కూడా దినలే నాకు తెలుసు. ఒక్కసారి గట్టిగా చెప్తే పోతా, లేకపోతే నేను పోను. కారు గుర్తుకే, అన్ని పిడికిలు లేవాలా, ఇంటికి వెళ్ళిపోదాం ఇక. కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.